రంగారెడ్డి జిల్లా దేరాబాద్ మండలంలో సిపిఐ 95వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కె నర్సింహులు, డివిజన్ కార్యదర్శి కె నర్సింహులు జెండాను ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో ప్రసంగిస్తూ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యలను పరిష్కరించాలని పోరాటాలు చేస్తుంటే, వారిని అరెస్టు చేసిన, జైళ్లలో పెట్టించిన, వారు బెదరకుండా ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటాలు నిర్వహించింది. ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటాలు నిర్వహించింది కమ్యూనిస్టులే అని ఆయన అన్నారు. భూమి కోసం, బుక్కు కోసం పోరాటాలు చేస్తూ ఎంతమందికి భూములు పంచిపెట్టారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపై అన్నిత్యం పోరాడతామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టే ముస్లిం మైనార్టీలకు ఇబ్బందులు గురిచేశారని ఆయన అన్నారు. వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అఫ్జల్, సిపిఐ డివిజన్ సహాయ కార్యదర్శి అజారుద్దీన్, ఏఐటీఐకి జిల్లా అధ్యక్షుడు అశోక్ హుసేన్, పిచ్చప్ప, శంకర్, రాజు, తాజోద్దీన్, ముజాయిద్దీన్, నగేష్, యూసఫ్, హరి, దిలీప్, రాములు తదితరులు పాల్గొన్నారు. కారాఖండిగా కూడా మన ప్రభుత్వం చెప్పడం లేదు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్తున్నాయి, మేము దీన్ని అమలు చేయం, మా రాష్ట్రాల్లో ఇలాంటివి మనకు అవసరం లేదని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించి వారు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. చెప్పారు ఎన్నికలకు ముందు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తాం, తీసుకొచ్చి పేదల అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పారు. అలాగే చెప్పారు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు, అది చేయలేదు. ఇలాగే ఎన్నో వాగ్దానాలు చేసిన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇక్కడ ప్రజల దృష్టిని మళ్లించడానికే తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదు. ఎన్ఆర్సీ కోసం సుమారు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదు.